హైదరాబాద్ సికింద్రాబాద్ కేవలం బిర్యానీ ఇరానీ చాయ్కే కాదు. ఇక్కడ అనేక స్వీట్లు ప్రసిద్ధి పొందాయి. ఇక్కడ తయారు చేసే స్వీట్లు దేశంలోని అనేక ప్రాంతాలకు ఎగుమతి చేయడంతో పాటు విదేశీయులు సైతం కొనుగోలు చేస్తున్నారు. అలాంటి వాటిల్లో ప్రథమంగా చెప్పుకోవాల్సింది జగ్గు మిఠాయి భండార్. వీరు 102 సంవత్సరాలుగా వ్యాపారం నిర్వహిస్తూ వినియోగదారుల ప్రశంసలు అందుకుంటున్నారు. దేశంలో ఎక్కడా లభించని విధంగా వీరి వద్ద 300 రకాల స్వీట్లు లభ్యమవుతాయి. స్వచ్ఛమైన ఆవు పాలు నెయ్యితో తయారయ్యే ఈ స్వీట్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా జంట నగరాలకు పేరు తెచ్చిపెట్టాయి. జగ్గుభాయ్ మిఠాయి భండార్ ప్రత్యేకత అదే. సికింద్రాబాద్లోని జనరల్ బజార్ షాపింగ్తో రద్దీగా ఉంటుంది. అనేక స్టోర్స్ ఇక్కడ కొలువుతీరాయి. వేలాది మంది వినియోగదారులతో ఈ బజార్ ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది. అయితే ఈ బజారులో ఉన్న జగ్గు మిఠాయి భండార్కు ఓ ప్రత్యేకత ఉంది. ఈ దుకాణం 102 సంవత్సరాల నుంచి నడుస్తోంది. 1919లో ఒక చిన్న షట్టర్లో ప్రారంభమైన జగ్గు మిఠాయి భండార్ నేడు అతిపెద్ద షాపుగా విస్తరించింది. ఈ షాపును 4వ తరం విజయవంతంగా నడిపిస్తోంది. ఉత్తర భారతదేశ స్వీట్లు కూడా లభిస్తాయి. భారతదేశంలో రాజస్థాన్, బెంగాల్ వంటి వివిధ ప్రాంతాల స్వీట్లు ఇక్కడ ప్రత్యేకత. దాదాపు 300 రకాల స్వీట్లను అందిస్తారు. వీటిలో అసాధారణమైన కద్దూకా హల్వా వంటివి ఉన్నాయి. ఇక్కడ మల్పువా, రబ్రీ, ఘేవార్, చెన్నా గులాబ్ జామున్ వంటి ఇష్టమైన స్వీట్లు వీరి ప్రత్యేకత. పాల నుంచి తయారు చేసే పన్నీర్ కూడా జగ్గు మిఠాయి భండార్ ప్రత్యేకంగా తయారు చేస్తోంది. వీరు ప్రత్యేకంగా గోశాలల నుంచి పాలు, వెన్న సేకరించి స్వీట్ల తయారీకి వినియోగిస్తున్నారు. అందుకే వీరి స్వీట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. పేనీ అంటే ఇష్టపడని వారుండరు. తాజాగా ఉండే స్వచ్ఛమైన నెయ్యిలో వేయించి పేనీ అందిస్తారు. ఈ వంటకం దశాబ్దాలుగా జగ్గు మిఠాయి భండార్కు పేరు తెచ్చిపెట్టింది. కొంచెం ఇంటికి తీసుకెళ్లి వేడిపాలు, చక్కెరతో తింటే ఆ మజానే వేరుగా ఉంటుంది. ఆలూ టిక్కీ చాట్, పానీపూరి, సమోసా చాట్, పాప్డీ చాట్ వంటివి జగ్గు మిఠాయి భండార్ ప్రత్యేకతలు. వీరి చాట్లు 60 రూపాయలతో ప్రారంభమవుతాయి. టిక్కీలను స్వచ్ఛమైన నెయ్యిలో వేయించి స్పైసీ చట్నీతో రుచిని పెంచుతారు.